ముస్లింల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తిన్ ఖని చౌరస్తా సమీపంలో ఉర్దూఘర్ నిర్మాణం కోసం 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోని 24 మసీదులకు 1,41,00,000 రూపాయల వ్యయంతో కూడిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రోసీడింగ్ కాపీని అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయా మసీద్ పెద్దలకు అందజేశారు. అలాగే ముస్లింల సౌకర్యం కోసం తీన్ ఖని చౌరస్తాలో ఉర్దూఘర్ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో పాటు అదనంగా తన వంతుగా 20 లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్లు, ఈ నిధులతో ఉర్దూఘర్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. జగిత్యాలలో 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న జీవన్ రెడ్డి ఏనాడు మైనారిటీల సంక్షేమం కోసం ఆలోచించలేదని అన్నారు. గత 9 ఏళ్లలో తెలంగాణ ముస్లింల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ విశిష్టమైన పథకాలను అమలు చేస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. జగిత్యాలలో ఇప్పటి వరకు 1400కు పైగా ముస్లిం మహిళలకు షాదీ ముబారక్ చెక్కులు అందజేశామని తెలియజేశారు. और वैसे ही पहले हमारा मोहतरमा कविता जी इन पर ताजा भी हम मसाजों को 3-3 लाख 4-4 लाख देंगे बोल के सोचे, उसके बारे में प्रपोजल भी भेजा है थे. कुछ न कुछ ऐसे रहता है सरकार में, एक बार पैसे कम ही रहना है, कुछ न कुछ रहता है, थोड़ा देना हुआ. मैं तो सियासत में आया हूँ उनके कविता मोहतरमा के बोलता हम बोलते हैं क्या बोलते हैं इंकरेजमेंट से आज सियासत में आया हूँ. और जो आज केसीआर साहब का जो गंगा जमुना का तहसीब रहता है, मसाजियों को पैसे देता है और मंदिरों को देता है, उसमें मेरे को परसों आए सब 10 करोड़ रुपए दिए थे. जहाँ चाहे वहाँ लगाओ बोले तो अपने मसाजियों को 1,41,00,000 रुपए लगा. उसमें आज देखे तो अपनी जमा मस्जिद साहब से अपना फखर का है, ये बहुत बड़ा मस्जिद है, 48 लाख